స్పోర్ట్స్ బాలికలు వీధుల్లో ఆడటం క్రికెట్ అకాడమీలో చేరటం అనేది తన వల్ల చాలా సాధారణ విషయంగా మారి ఉంటుందని క్రికెట్ దిగ్గజం భారత మహిళల మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపింది ఇరవై మూడేళ్ల కెరియర్ కు ముగింపు పలుకుతూ ఆమె ఇటీవలే క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే లక్షలాది అమ్మాయిలకు ఆమె ప్రేరణగా నిలిచింది మీరు వారసత్వంగా వదిలిన గొప్ప అంశం ఏంటి అన్న ప్రశ్నకు మిథాలీ పై విధంగా స్పందించింది తాను క్రికెట్ మొదలు రోజుల్లో అకాడమీలో అమ్మాయిలను చే చెప్పేవాళ్ళని గుర్తు చేసుకుంది కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అమ్మాయిలను తీసుకోము అని ఎవ్వరు అనటం లేదని పేర్కొంది ఈ ప్రశ్నలను చాలా సార్లు అడిగారు ఎప్పుడూ మంచి జవాబు ఇవ్వలేకపోయాను బహుశా ఆడపిల్లలు వీధుల్లో క్రికెట్ ఆడటం అకాడమీలో చేరడాన్ని నేను సాధారణ విషయంగా మార్చి ఉంటా నేను క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు అది మామూలు విషయం కాదు మేము అకాడమీస్ లో అమ్మాయిలను చేర్చుకోము మరెక్కడికైనా తీసుకువెళ్ళండి అనే చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ప్రత్యేకంగా లేవు ఏ అకాడమీ కూడా బాలికలను చేర్చుకోవడానికి నిరాకరించట్లేదు బాలిక ఇది నాకు చాలా సంతృప్తినిచ్చింది అని విధానం చెప్పుకొచ్చింది ఇప్పుడున్న మహిళా క్రికెటర్లలో భారత్కు దీర్ఘకాలం ఆడేలా కనిపిస్తున్నది ఎవరని అడగ్గా కిరణ్ నవ్గిరే ఆసక్తి కలిగిస్తోంది దేశావళి టీ ట్వంటీ మహిళల ఛాలెంజ్లో లో ఆమె మెరుగ్గా రాణించింది భారత జట్టులో యస్తిక భాతియా రీచా ఘోష్ షెఫాలీ వర్మలకు మంచి భవిష్యత్తుంది ఎస్ మేఘనకు కొన్ని అవకాశాలు వచ్చినా మెరుగైన ప్రదర్శన చేసింది అని తెలిపింది